వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్ర వినిపించిన ఈయన ఆ తర్వాత జై సమైక్యాంధ్ర అనే పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ అభ్యర్థులు రాష్ట్రమంతా పోటీ చేసినా ఒక్కచోట కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో కిరణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన మళ్ళీ రాజకీయంగా క్రియాశీలమవుతున్నారని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని అంటున్నారు. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్తూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ అంతకుముందు ఎమ్మెల్యేగాను, శాసనసభ స్పీకర్గా, చీఫ్ విప్గాను పనిచేశారు. తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీలో చేరాలన్న ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలిపారు. కిరణ్ తమ్ముడు కిషోర్ గతంలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ్ముడు టీడీపీలో చేరడం ఏమాత్రం ఇష్టం లేని కిరణ్ తమ్ముడితో విభేదిస్తూ వచ్చారని కూడా వార్తలు వినిపించాయి. కిషోర్కు బాబు ఏ పదవి ఇవ్వడని కిరణ్ ఇప్పటివరకు భావించాడు. కానీ తాజాగా కిషోర్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పజెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో కిషోర్ కుమార్ రెడ్డి తన అన్న కిరణ్ కుమార్ రెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకువచ్చి రాజంపేట ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం ఇస్తే తెలుగుదేశంలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి టీడీపీలో వస్తే పార్టీ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉందని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు భావిస్తున్నారు. కిషోర్ని పీలేరు నుంచి, కిరణ్ను రాజంపేట నుంచి పోటీ చేయించాలని టీడీపీ నాయకత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కిరణ్ టీడీపీలో చేరికకు సంబంధించి త్వరలో ఒక ప్రకటన రావచ్చని కిషోర్ అనుచరులు కూడా చెప్పడం విశేషం. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.